వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వారిచే గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఇల్లు మంజూరు చేయబడినవి మంజూరు చేయబడిన ఇల్లు ఎవరెవరికి మంజూరు చేయబడ్డాయి ఎవరెవరికి మంజూరు కాలేదు అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ను మీరు అందరికంటే ముందుగా పొందుతారు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోనికి పేద ప్రజలకు ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఎవరికి శాంక్షన్ అయినటువంటి వివరాలను ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో నేను విపులంగా చెప్తాను దీనికి సంబంధించినటువంటి లింకును ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ను మీరు క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఈ సైట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ బెనిఫిషరీ సర్చ్ అంటే ఎవరెవరు ఇళ్లకు శాంక్షన్ కాబడ్డాయో ఆ వివరాలను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సైట్ ఇది దీనిలో మూడు రకాలైనటువంటి బెనిఫిషరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒకటవ దానింట్లో బెనిఫిషరీ ఐడి హౌసింగ్ కార్పొరేషన్ వారిచే ఇవ్వబడినటువంటి బెనిఫిషరీ ఐడి మన దగ్గర ఉన్నట్లయితే దాని ద్వారా అయినాను రెండవ దానిలో యుఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా మనం కనుక్కోవచ్చు మూడవ దాంట్లో రేషన్ కార్డును ఎంటర్ చేయడం ద్వారా అంటే రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా మనకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనే పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అయితే మన ప్రాంతంలో లేదా మన జిల్లాలో మన గ్రామంలో మన పంచాయతీలో మన నియోజకవర్గంలో ఎంతమందికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి ఎవరెవరికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి వాళ్ళ యొక్క బెనిఫిషరీ ఐడి ఏంటి ఎంత మొత్తం వాళ్ళకి శాంక్షన్ అయింది అనే వివరాలను తెలుసుకోవడానికి ఇంకొక విధానం ఉన్నది ఆ విధానం ద్వారా పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు దానికి సంబంధించినటువంటి లింకును కూడా ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింకును మీరు క్లిక్ చేయడం ద్వారా వివరాల్లోకి నేరుగా తీసుకొని రాబడతారు ఇది స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయబడినటువంటి వివరాలు దీనిలో మనము వైఎస్ఆర్ రూరల్ హౌసింగ్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించినటువంటి డేటాను మనము పరిశీలించాలి ఈ దీనిపైన మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ హై గెట్ రిపోర్ట్స్ డీటెయిల్స్ ఓకే అని ఉంటుంది ఓకే పైన మనం క్లిక్ చేయాలి ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే జిల్లాల వారీగా బెనిఫిషరీ యాడీ క్రియేషన్స్ నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ కంప్లీటెడ్ ఇన్క్లూడివ్ రూఫ్ కాస్ట్ ఎక్స్పెండిచర్ అనే కాలాలతో జిల్లాల వారీగా వస్తుంది మీ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లా పైన మన క్లిక్ చేసి ఓకే పైన మళ్ళీ క్లిక్ చేసిన వెంటనే మనకు నియోజకవర్గాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా బెనిఫిషరీ వస్తుంది ఈ బెనిఫిషరీని మన నియోజకవర్గం ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఓకేని ఇవ్వగానే తర్వాత మండలాల వారీగా ఓపెన్ అవుతుంది ఈ మండలాలను మనం ఏ మండలానికి చెందిన వారమో ఆ మండలాన్ని మనము క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే తిరిగి పంచాయతీలు వైజ్గా ఓపెన్ అవుతాయి ఈ పంచాయతీల పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయగానే ఆ పంచాయతీలో ఎవరెవరికి ఇండ్లు శాంక్షన్ చేయబడ్డాయో అక్కడ వివరాలను చూపుతుంది ఇక్కడ ఒకసారి బెనిఫిషరీ డీటెయిల్స్ను చూసినట్లయితే ప్రకాశము ఖంభం తిరుమల అనేది బెనిఫిషరీ ఐడి అలాగే బెనిఫిషరీ నేమ్ క్యాస్టు స్టేజ్ బీబీఎల్ ఎక్స్పెండిచర్ వన్ అని ఈ విధంగా స్టేటస్ కనపడుతుంది అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారము జిల్లాల వారిగా మండలాల వారిగా పంచాయతీ వారిగా ఇక్కడ విభజించడం జరిగింది ఈ వివరాలను మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకొని మీకు ఇళ్ళు శాంక్షన్ చేయబడిందా లేదా శాంక్షన్ చేయబడలేదా అనే వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్